ఆయన నా మాట వినరు నా పేరు చెప్తేనే ఆయనకి అలర్జీ ఎప్పుడు శాంతియుతంగా కనిపించే అన్న హజారే ఆగ్రహంతో చేసిన కామెంట్స్ ఇవి ఇంతకీ అన్న ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్న హజారేని చూసి అలా ఫీల్ అయ్యే నేత ఎవరు భూసేకరణ ఆర్డినెన్స్పై ఉద్యమాన్ని ప్రారంభించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రధానమంత్రి మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ తన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం లేదని విమర్శించిన అన్న తానంటేనే ప్రధానికి అలర్జీ అని విమర్శించారు. రైతుల పొట్టకొట్టే ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలని 2 రోజుల పాటు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన అన్నా హజారే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. గ్రామస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టే దిశగా త్వరలోనే ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హజారే. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ బిజ్నూర్లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న అన్నా హజారే ఎన్డీఏ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా పారిశ్రామికవేత్తలకు మినహా ఎవరికీ అత్యధిన్ రాలేదని ఆరోపించారు. మోడీతో పాటు రాహుల్ గాంధీ కూడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్నారని అందుకే తన పేరు చెప్తేనే వాళ్లు అలర్జీగా ఫీల్ అవుతారని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు శాంతియుత మార్గాన్ని వీడి విధ్వంసం వైపు మళ్లుతారని ఆ పరిస్థితులు రాకుండా కేంద్రం చూసుకోవాలని సూచించారు అన్నా హజారే. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అన్నా ఆరోపణలు అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. భూసేకరణ చట్టం ముందుకెళ్లేందుకే మోడీ మొగ్గు చూపుతున్నారు.